హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ ఏమి చేయాలి అనేటటువంటివి చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఫస్ట్ అటాక్ అందరికీ తెలిసింది ఏంటంటే, హార్ట్ అటాక్ రాగానే అదేదో నాలి కింద పెట్టుకున్న ట్యాబ్లెట్ ఉంటుంది, టక్క నాలి కింద పెట్టేసుకుందాం సో అనేటటువంటిది ఒక అందరూ అనుకునేటటువంటి అంశం. బట్ అది పూర్తిగా నిజం కాదు, దానివల్ల పెద్ద బెనిఫిట్ కూడా ఉండదు. ఎందువల్ల చెప్తా, ఇప్పుడు జ్వరం వస్తే పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటారు, జ్వరం తగ్గుతుంది. కానీ జ్వరం ఎందుకు వచ్చింది? అది మామూలు సర్దియో జలుబు వల్ల వచ్చిందా, టైఫాయిడా, మలేరియా, క్యాన్సరా, టీబీయా, 100 కాజెస్ ఉంటాయి దానికి. చేతులు నొప్పి వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటే చేతులు నొప్పి తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, ఓ పాగోట తగ్గుతుంది అంతే, తర్వాత మళ్ళీ వస్తుంది అది. సో నాలి కింద నొప్పి పెట్టుకోవటం అనేది నొప్పి తగ్గించుకోవటం గురించి అయినప్పటికీ, అంతకంటే ముఖ్యమైనటువంటి ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే ఆస్పిరిన్ ట్యాబ్లెట్ తీసుకోవాలి. ఆస్పిరిన్తో పాటుగా ఇంకొక 2 రకాల ట్యాబ్లెట్స్ వచ్చాయి. ఒక 10 ఏళ్ల క్రితం వరకు క్లోపిడోగ్రల్ అనేటటువంటి ట్యాబ్లెట్ ఇప్పుడు కూడా ఉంది, అది ఫస్ట్ లైన్గా ఉండేది. ఇప్పుడు అంతకంటే బెటర్ ట్యాబ్లెట్స్ వచ్చాయి కాబట్టి ఆస్పిరిన్ ట్యాబ్లెట్ 325 మిల్లీగ్రాములు ఆస్పిరిన్ ట్యాబ్లెట్ తీసుకోవాలి. దాంతోపాటుగా క్లోపిడోగ్రల్ 75 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్లు 4 తీసుకోవాలి, 300 మిల్లీగ్రాములు అవుతుంది. 300 మిల్లీగ్రాములు ఆస్పిరిన్, 300 మిల్లీగ్రాములు క్లోపిడోగ్రల్, 300 నెంబర్ గుర్తుపెట్టుకుంటే సరే, ఆస్పిరిన్ 325, క్లోపిడోగ్రల్ 300 మిల్లీగ్రాములు. ఇది స్టాండర్డ్. అంతకంటే బెటర్వి ఇప్పుడు వచ్చాయి, అవైతే 2 ట్యాబ్లెట్లు టికా గ్రిలార్ అని ఉంటుంది. టికా గ్రిలార్ టీ ఫర్ తిరుపతిలో టికా గ్రిలార్ అనేది 90 మిల్లీగ్రామ్స్ వస్తుంది, అది 2 ట్యాబ్లెట్లు చాలు. ఆ 2 ట్యాబ్లెట్లు టికా గ్రిలార్, ఆస్పిరిన్ ఇప్పుడు దీంతో కలిపితే అది 150 మిల్లీగ్రాములు చాలు. సో టికా గ్రిలార్ 2 ట్యాబ్లెట్లు, ఆస్పిరిన్ 150 మిల్లీగ్రాములు, అది తీసుకుంటే రక్తనాళంలో కట్టినటువంటి గడ్డ పెరగకుండా అది ఆపుతుంది, కొంతవరకు తగ్గించవచ్చు కూడా. సో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత, నొప్పి మొదలైన తర్వాత ఈసీజీ తీయాలి ఫస్ట్. ఈసీజీలో ఇది హార్ట్ అటాకే అని కన్ఫర్మ్ అయితే వెంటనే మీరు తీసుకోవాల్సింది వచ్చో 1+4 కానీ, ఈకోస్పిరిన్ +4 క్లోపిడోగ్రల్ కానీ, 1+2 కానీ, 1+2 ట్యాబ్లెట్స్ ఆఫ్ టికాగ్రిలర్, ఇది తీసుకుంటే మీరు మిమ్మల్ని అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే పని ముందే మీరు చేసుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ మీకు చాలా ఈజీ అవుతుంది, రక్తం గడ్డ కూడా కరగటం మొదలవుతుంది.